భారీ క్రికెట్ దందా వెలుగు చూసింది. దాదాపు 350 కోట్లు క్రికెట్ బెట్టింగ్ జరిగింది. విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. కింగ్ పిన్ మెను దినేష్ వాసుదేవ్ సూరిబాబు తో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక మెను అకౌంట్ నుంచి 145 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అమాయక యువకులు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ సాగుతోంది. బెట్టింగ్ రాయిల కోసం పోలీస్ అధికారులపై విపరీతమైన ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవేతో ఉన్నాయో డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అందులో సో X331 X661 లార్డ్స్ X1 గో పంట్ 1 బెట్వే ఇట్లా ఒక 11 యాప్స్ ని మనం ఐడెంటిఫై చేశాము. అందులో వీళ్ళు బెట్ చేస్తున్నట్టుగా కూడా క్లియర్ ఎవిడెన్స్ మనకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అలాగే ఐడీస్ని ఈ పంటర్స్కి ఇష్యూ చేసి ఆ పంటర్స్ నుంచి అమౌంట్స్ని వీళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్సాక్ట్ చేయించుకుని ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సోఫార్ ఈ మెయిన్ బుకీస్ ద్వారా మనం ఒక 63 అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒక 32 అకౌంట్స్ నుంచి 75 లాక్ రూపీస్ని మనం ఫ్రీ చేయమని బ్యాంక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఫ్రీ చేయించడం కూడా జరిగింది. ఈ రిమైనింగ్ అకౌంట్స్ నుంచి కూడా మనీ ఫ్లో తాలూకు ట్రాన్సాక్షన్స్ మనం ఐడెంటిఫై చేసి